హ్యావేర్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరోనా పరీక్ష చేయించుకున్నారు ఇది భయపడి చేయించుకున్నారా బాధ్యతతో చేయించుకున్నారా లేదంటే పది మందికి ఆదర్శంగా నిలబడాలా అని చేయించుకున్నారా ఏంటన్న విషయం మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోండి ఇదిగో ఇది చేయించుకోవటం ద్వారా నాకేమీ కాలేదు దానికి తోడు నాకు ఏదన్నా ఇంట్రల్ ఇన్ఫెక్షన్ ఉంటే బయటపడేది బట్ నాకేమీ లేదు కాబట్టి బయటపడలేదు ఇది చాలా సురక్షితమైనది కాబట్టి అందరూ చేయించుకోండి పది నిమిషాల్లోనే రిజల్ట్ కూడా వస్తుంది అని చెప్దామనేది ఆయన ప్రధాన ఉద్దేశం గుడ్ ఎప్రిషియేట్ చేద్దాం మరి ఈ కిట్స్ ఎన్ని వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి సౌత్ కొరియా అంటే దక్షిణ కొరియా నుంచి వచ్చాయి దక్షిణ కొరియాలో ఏ కంపెనీ నుంచి వచ్చాయి ఏంటి అన్నప్పుడు దీనికి సంబంధించి మన దగ్గర ఉన్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఇది దక్షిణ కొరియాలో ఒక కంపెనీ ఎస్డీ బయోసెన్సర్ అనే కంపెనీ నుంచి వచ్చింది ఈ ఎస్డీ బయోసెన్సర్ అనే కంపెనీ నుంచి ఇక్కడ వకల్తా పుచ్చుకొని లోకల్గా తీసుకునేది ఎవరు ర్యాండమ్ మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ మెడికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు అని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ నుంచే వన్ బై వన్ వన్ బై వన్ డౌట్స్ మీద డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చారు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఏమైనా వస్తుందంటే ఈ ర్యాండమ్ మెడికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందో వాళ్ళు అందులో మాకు డిస్ప్లే కాలేదని కొంతమంది అంటూ ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు సండూర్ మెడికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన వాళ్ళు ఇదంతా ఆపరేట్ చేస్తున్నారు అన్నారు కాబట్టి ఇది కొంచెం కాంట్రవర్షియల్గా ఉంది కొంతమంది కావాలని టీడీపీ వాళ్ళు వైసీపీ అని అనుకున్నాం కాబట్టి ఇది మనం టచ్ చేయవద్దు అండ్ దీనిని కూడా ఎవరు ఆలోచించవద్దు అని చెప్తున్నా ఓకే ఇది పక్కన పెడదాం ఇక ఆ తర్వాత మొత్తం ఎన్ని కిట్స్ సౌత్ కొరియా నుండి వచ్చాయి సియోల్ నుంచి లక్ష కిట్స్ ఒక్కో కిట్ కాస్ట్ ఎంత డిస్కస్ చేద్దాం ఈ కిట్స్ ఎలా వచ్చాయి మన న్యూఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం సియోల్కి వెళ్ళింది అక్కడి నుంచి ఈ లక్ష కిట్స్ తీసుకొని మొన్న గురువారం రోజే ఢిల్లీకి రావటం జరిగింది అక్కడి నుంచి హైదరాబాద్ అదే రోజు రావటం జరిగింది ఇక ఆ రోజు సాయంత్రానికి ఈ హైదరాబాద్ నుంచి ఆన్ రోడ్ విజయవాడకి లక్ష కిట్లు రావటం జరిగింది ఈ లక్ష కిట్స్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఐసీఎంఆర్ ఎవరైతే ఉన్నారో మార్గదర్శకాలు రూపొందించేది మన భారతదేశానికి సంబంధించి హెల్త్ పరంగా వీళ్ళ గైడ్లైన్స్ ప్రకారమే ఈ టెస్ట్ని ఇక్కడ మేము ప్రయోగిస్తాము లేదంటే ఉపయోగిస్తాము ఈ టెస్టుల ద్వారా ఈ టెస్ట్ కిట్స్ ద్వారా మేము ప్రయోగాలు చేస్తామని చెప్పారు ఈ వేలో ఫస్ట్ ఈ టెస్ట్ కిట్ ద్వారాగా వైరస్ ఉన్నది లేనిది ఎవరి ద్వారా ప్రయోగించి చెక్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి వైరస్ వచ్చింది హ్యాపీ ఇక ఆ తర్వాత రాష్ట్ర ప్రజానికానికి ఈ టెస్ట్ కిట్లు ఉపయోగించి ఎవరికి పాజిటివ్ ఉంది ఎవరికి నెగిటివ్ ఉన్నది ఇవి తెలుసుకోవటంతో పాటు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి ఆయన ఏమంటున్నారు ఒకవేళ ఇంటర్నల్గా ఎవరికైనా ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్టయితే ఆల్రెడీ పాజిటివ్గా ఉన్నారు రికవర్ అయ్యారు ఆ తర్వాత కూడా అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవడం కూడా ఇది యూజ్ అయింది అని చెప్పారు అబ్బా సూపర్ వెల్ అండ్ గుడ్ అనుకున్నారు ఇక ఇప్పుడు కిట్స్ కాస్ట్ ఎంత రేట్ ఎంత దీనికి సంబంధించి ముందు ఒక డైలాగ్ చెప్తా డైలాగ్ కాదు ఒక ట్వీట్ అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏమన్నారంటే కరోనా కిట్లలో కూడా కమిషన్ కొట్టారా ముందు మీరు రిజర్వెంట్ ప్రజలకు చెప్పండి ఇప్పటికైనా సరే అసలు విషయం అంటే చెప్పండి అంటున్నారు అంటే వైసీపీ వాళ్ళు అలవాట్లు పొరపాటుగా చేశారో లేదంటే అలవాట్లు యాస్టిజ్గానే చేశారో ఇక్కడ మాత్రం అవినీతికి పాల్పడ్డారు ఇక్కడ కూడా చివరికి కరోనా కిట్లు కూడా వదలలేదని చెప్పేసి ఈయన కన్నా లక్ష్మీరెడ్డి అంటూ ఉన్నాడు మరి ఆయన ఉంటున్న మాటలు నిజం అబద్ధం అని తెలియాలంటే ముందు ఈ జవహర్ రెడ్డి ఏం మాట్లాడాడు కరోనా కిట్లకు సంబంధించి కాస్ట్ ఎంత ఏంటి ఈయనని చెప్పాడు ఈయన చెప్పటానికి ముందు మనకి పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఈ ఛత్తీస్గఢ్లో ఏమైందంటే డెబ్బై ఐదు వేల కిట్స్ని ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఇవన్నీ కూడా మేము ఒక్కో కిట్ మూడు వందల ముప్పై ఏడు రూపాయలకి మేము ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది భారతదేశ రాయబారులు అదేవిధంగా దక్షిణ కొరియా రాయబారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఈ డెబ్బై ఐదు వేల కిట్లని ఒక్కో కిట్ మూడు వందల ముప్పై ఏడు రూపాయలకి మేము పొందడం జరిగింది అతి తక్కువ కాస్ట్లో దీనికి మా అధికారులందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన అన్నారు మూడు వందల ముప్పై ఏడు రూపాయలకి పన్నెండు పర్సెంట్ జిఎస్టీ అదనం అంటే ఇంకో ఆన్ యావరేజ్గా నలభై రూపాయలు వేసుకోవచ్చు అంటే ఏడు వందల సారీ మూడు వందల డెబ్బై ఏడు రూపాయల చిల్లర మాత్రం ఇక్కడ కాస్ట్ పడుతుంది ఓకే ఇక ఇప్పుడు మన జవహర్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే ఇక్కడ ప్రధానంగా ఏపీకి సంబంధించి ఒక్కో కిట్ మేము ఆరు వందల నలభై రూపాయల చిల్లర మేము కొనటం జరిగిందని అన్నారు అవునా ఆరు వందల అర రూపాయలకి ఎలా కొన్నారు ఛత్తీస్గఢ్ వచ్చేటప్పటికి మూడు వందల ముప్పై ఏడు రూపాయలకి కదా తీసుకుంది అని అన్నప్పుడు అవునా అయితే మేము కూడా మూడు వందల ముప్పై ఏడు రూపాయలకి అడుగుతాం అడిగేది ఏంటి ఇది ఏమన్నా పక్క రాష్ట్రమా ఏదంటే మన రాష్ట్రంలోనే వేరే ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేసిందా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ విషయంలో కానీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మీరు ఏమి చేస్తున్నారంటే మాకు అనవసరం మేము వచ్చాము మాకున్న రేట్ ఇది సో మీరు రేటు తగ్గించుకోండి మాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చేశారు హైకోర్టు నెప్పు ఇచ్చారు వాళ్ళు ఎంత రేట్ అయితే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ రేట్ ఇవ్వండి చెప్పి హైకోర్టు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వేలో ఇక్కడ ఏమైనా పక్కన ఉంటే ఆ వేళ అనవచ్చు ఆల్రెడీ అక్కడ ఇబ్బంది పడింది పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ విషయంలో ఇక్కడ వాళ్ళ ఇబ్బంది పడిద్దామో పడదో లేదో అన్న విషయం తర్వాత మాట్లాడదు ఇది పక్కన ఉన్నది కాదే వేరే దేశం దే వేరే దేశం నుంచి మీరు ఏదైనా ఒక వస్తువు తెచ్చుకుంటున్నప్పుడు అబ్బాయి నీ దగ్గర కొన్ని ఉన్నాయి కదా నాకు ఇవ్వయ్యా రేపు నీకు డబ్బులు ఇస్తా ఎంత ఇస్తావు రూపాయ రెండు రూపాయల లక్ష కోట ఎంత చెప్పు లేదులే అబ్బాయి రేపు చెప్తాలే అన్నప్పుడు ఎవరైనా ఇస్తారు లేదు మనం మనకు తెలిసిన కొట్టుకే వెళ్ళామండి ఇదిగో నాకు ఒక కేజీ ధనియాలు ఇవ్వమని అడిగాం కేజీ ధనియాలు ఇమ్ము అడగగానే రేట్ ఎంత అని చెప్తాడు మనకు ఆ నచ్చితే తెచ్చుకుంటాం నచ్చపోతే వదిలేస్తాం లేదంటే ఇదిగో ఈ రేట్ అని బార్గెన్ చేస్తాం ఆ రేటుకొస్తే తెచ్చుకుంటాం అలాకుండా కేజీ ధనియాల ఇదిగో తీసుకెళ్ళు డబ్బులు రేపు ఇవ్వులే ఎంత నీకు నచ్చినంత ఎక్కడన్నా జరిగిద్ది అసలు ఇది ఓలల్లో కొనుక్కునే చిన్న చిన్న వాడిద ఈ రకం జరగనప్పుడు వేరే దేశం నుంచి లక్ష కిట్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ని మరి ఆగ మేఘాల మీద అన్ని కిట్స్ తెప్పించినప్పుడు రేట్ అనేది ఫైనలైజ్ కాకుండా అసలు తెస్తారా ఇప్పుడు జవహర్ రెడ్డి మాటల్లో అదే ఇక్కడ కొత్త డౌట్స్ క్రియేట్ చేస్తూ ఉందన్నమాట ఏదైతే సోషల్ మీడియాలో ఒక్కో కిట్ పన్నెండు వందల రూపాయలు పెట్టి ఈ ప్రభుత్వం కొనింది అని అంటూ ఉన్నారు మామూలుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్పినప్పటికీ మూడు వందల ముప్పై ఏడు రూపాయలు కాస్ట్ పన్నెండు పర్సెంట్ జిఎస్టీ మూడు వందల డెబ్బై ఏడు చిల్లర అవుతుంది మొత్తం కూడా నాలుగు వందలు వేసుకున్నాం ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళు చదువు పన్నెండు వందలు ఎనిమిది వందల పన్నెండు వందలు మైనస్ నాలుగు వందలు అంటే అంత ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఇంటూ లక్ష అంటే ఎంత ఎనిమిది కోట్ల రూపాయలు అంటే ఎనిమిది కోట్ల రూపాయలు ఇక్కడ నొక్కేస్తారని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా అంటున్నారు అప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఏదైతే ఉందో రా ఏపీ సర్కారు ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే ఉందో అందులో వీళ్ళు ఏం చెప్పారంటే ఒక్కదానికి ఏడు వందల రూపాయలు మేము ఖర్చు పెట్టామని చెప్తూ ఉన్నారు ఈవేళ చూసుకుంటూ ఉన్నా సరే ఛత్తీస్గఢ్ ఖర్చు పెట్టింది అంతే ఎక్కడ మూడు వందల డెబ్బై చిల్లర ఖర్చు పెట్టింది ఇక్కడ ఎంత ఏడు వందల చిల్లర అంటే అప్పుడు ఆన్ యావరేజ్ ఎంత మూడు వందల ముప్పై రూపాయలు మరల ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఖర్చు పెట్టినట్టు చూపిస్తుంది ఇక్కడ అంటే పక్క దేశం నుంచి వేరే దేశం తెస్తున్నప్పుడు ఎంత కాస్ట్ ఏంటనేది ఐడియా లేదు తర్వాత పక్క రాష్ట్రం వచ్చేసి అంత తక్కువ తెస్తుంటే వీరెందుకు ఎంత కాస్ట్ పెట్టి తెచ్చినారో దానికి ఐడియా లేదు పోనీ సరైన పంతలు కన్నా సమాధానం చూడండి అది లేదు ఇందుకే ఈరోజు కన్న లక్ష్మీ రెడ్డి ఇంత పెద్ద డైలాగ్ కొట్టాడు కరోనా కేట్లలో కూడా కమిషన్ కొట్టారా నిజం చెప్పండి అని అంటున్నాడు సోషల్ మీడియాలో వాళ్ళు తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు మీతో వాళ్ళేమంటున్నారు అరే నాయన చివరికి ఎక్కడ కూడా మీరు డబ్బులు మిగిల్చుకున్నారా ఏంటిది అని వాళ్ళు అంటూ ఉన్నారు నేను ఒక జర్నలిస్ట్గా ఏ డైలాగులు నేను పట్టదాల్చుకోలే కానీ నేను ఒక్కొక్క మాట అడుగుతున్నా వైసీ ప్రభుత్వాన్ని కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారిని కావచ్చు అయ్యా చదువుకున్న వాళ్ళు విఘ్నులు వేరే దేశం నుంచి ఒక వస్తువు మనం తెచ్చుకుంటున్నప్పుడు దాని కాస్ట్ ఎంత మన వాళ్ళకి చెల్లించింది ఎంత ఈ లెక్కలన్నీ ఉంటాయే ఈ లెక్కలన్నీ మీరు ఎందుకు చెప్పకుండా పక్క రాష్ట్ర అంతగా తెచ్చింది అయితే మేము కూడా అడుగుతాం లేదు మనది వచ్చేసి ఎంత అమౌంట్ మనం చెల్లిస్తున్నాం ఏంటి పంతులు లేని లెక్కలు దీనివల్ల ప్రజల ముందు ఎంత ఇబ్బంది పడతాం ఎంత చులకన ఒకసారి ఆలోచించండి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇరవై మూడు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మూడు కేసులు నమోదయ్యే పాజిటివ్ కేసులు ఇందులో లక్ష అరవై ఒక్క వేల నూట తొంభై ఒక మంది చనిపోయినారే మన ఇండియాకు వచ్చేసి పది వేల సారీ మన ఇండియాకు వచ్చేసి పదహారు వేల ఇరవై నాలుగు పాజిటివ్ కేసులు ఇందులో ఐదు వందల ఇరవై మంది చనిపోయినారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆరు వందల నలభై ఏడు పాజిటివ్ కేసులు పదిహేడు మంది చనిపోయారు ఏ దక్షిణ కొరియా నుంచి మీరు కిట్స్ ఇంపోర్ట్ చేసుకున్నారో అక్కడ పదివేల ఆరు వందల అరవై ఒక్క కేసులు రెండు వందల ముప్పై నాలుగు మరణాలు ఈ రకంగా ఇన్ని లెక్కలు చూసుకుంటే మనకి చెప్తున్నది ఏంటి ఎంతో పారదర్శకంగా ఉంటే తప్ప ప్రభుత్వం సైడ్ నుంచి రూపాయి రూపాయి ధర్మబద్ధంగా ఖర్చు పెడితే తప్ప ఏ పని కూడా జరిగినటువంటి ఈ మూమెంట్లో కూడా ఎంత డబ్బు పెట్టి ఆ కిట్స్ తెచ్చామన్న దానికి లెక్కలేదు సరిగ్గా పంతలు లేని లెక్కలు చదువుతూ ఉన్నారు పోనీ పక్క రష్టంది తక్కువ తెచ్చింది ఏంటయ్యే అన్నప్పుడు ఆ వేళ ఇక్కడ మనవాళ్ళు కో కోఆపరేట్ చేయలేదని లేదంటే మనవాళ్ళు సరిగా మాట్లాడలేదు ఈ లెక్కలు ఇవి సరిగా చవటం లేదు అన్నింటికి మించి మీరు ఇంకా చెప్తున్నది ఏంటి పర్సనల్ ప్రొడక్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉండదో పీపీలు దీని సంబంధించి నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్లు యాభై రెండు రూపాయలు యాభై రెండు కోట్ల రూపాయలు త్రీ పే మాస్క్ ఏదైతే ఉందో దానికి పదకొండు కోట్ల రూపాయలు అదేవిధంగా గ్లౌజెస్కి ఆరు కోట్ల రూపాయలు తర్వాత మెడిసిన్స్కి సంబంధించి పదిహేను కోట్ల రూపాయలు వైరల్ వైరల్జీ ల్యాబ్కి సంబంధించి నూట ఇరవై కోట్ల రూపాయలు వీటన్నికి ఇంత మొత్తం ఆల్రెడీ కేటాయించాం ఖర్చు ఉన్నామని అంటున్నారు వెల్ అండ్ గుడ్ అవి బాగానే చెప్పారు ఇవి ఎలా అయితే ఇంత క్లారిటీగా చెప్పారు ఇంతే క్లారిటీగా ఈ దక్షిణ కొరియా నుంచి లక్ష కిట్స్ ఏవైతే ఇంపోర్ట్ చేసుకున్నారో దానికి సంబంధించి ఎందుకు లెక్క చెప్పలేకపోతూ ఉన్నారు జవహర్ రెడ్డి గారు నా జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు అంత క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ప్లీజ్ సార్ నెక్స్ట్ టైం నుంచి అన్న వేరే చోట నుంచి వస్తువు తెచ్చుకున్నప్పుడు ఎంతగా తెచ్చాము ఏంటన్నది లెక్క ఉంటుంది ఆ లెక్క అందరికీ చెప్పండి ఇన్ కేసు ప్రతిపక్షాలు మిగతా ఎవరు మీద నిందలు వేద్దామని చూస్తే మీరు నిందలేస్తే మేము భరించాల్సిన అవసరం లేదు ఇదిగోనే మా దగ్గర ఉన్న బిల్లు అని బిల్లు చూపించండి ఎదురు చెప్పించుకుంటున్నట్టయితే మీరు శభాష నిరూపించుకున్నట్టయితే ఈవేళ మీరు ఉండండి ఎందుకు ఇలా లేనిపోయినటువంటి ప్రతి దానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉండటం ఈరోజు సోషల్ మీడియాలో అంతా కూడా మనం చూసి అంటుంది అదే కదా చివరికి కరోనా కిట్ల విషయంలో కూడా పంతలేని సమాధానం సమాధానాన్ని అడ్డంగా బుక్ అయిపోయారు వీళ్ళని అంటు మరికొంతమంది అంటే ఇంకొంతమంది ఏకంగా బీజేపీ కరోనా కిట్ల విషయంలో కూడా కమిషన్ కొట్టకుండా వీళ్ళు ఉండలేపని ఇంకొంతమంది అంటే మరికొంతమంది ఏమో ఇప్పటికి కూడా పరిపాలన అనుభవం ఏంటో తెలియనట్టుగా ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు కన్క్లూజన్ మాత్రమే ఒకే ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఈరోజు విశాఖ మెట్టెక్ జోన్లో ఆల్రెడీ ఈ దీంతో కిట్స్ అని రెడీ అవుతున్నాయని చెప్పారు అదేదో అక్కడే రెడీ అయితే ఇంకా తక్కువ కష్టం మనకు వచ్చేవి కదా మన దగ్గర ప్రొడక్ట్ మన దగ్గర తయారైన ప్రొడక్ట్స్ కాబట్టి ఇంకా బెస్ట్ వేలో ఉండే కదా ఆ ఒక్క చిన్న లాజిక్ను వదిలిపెట్టి ఆగ మేఘాల మీద ఎందుకు సౌత్ కొరియా నుంచి లక్ష కిట్స్ తెప్పించారు ఆ తెప్పించిన లక్ష కిట్లకు కూడా రేట్ ఎంత ఏంటన్నప్పుడు ఎందుకు పంతలే సమాధానం చెప్తూ ఉన్నారు ప్లీజ్ ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ టైం ఎవరు కూడా మిమ్మల్ని నిందించే విధంగా మీరు ప్రవర్తించకండి ముఖ్యంగా ప్రతిపక్షాలు లేనిపోని అన్ని కావచ్చు ఉన్నవైనా లేనివైనా అడ్డదిడ్డంగా మీ మీద లేనిపోనివి అనే విధంగా మీరు తెచ్చుకోకండి సార్ గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు ఎందుకు చెప్పండి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడిపించుకోవటం ఇప్పుడైనా సరే ఈ కిట్ల విషయంలో అసలు ఎంత అనేది ప్రాపర్ వేలో బిల్స్ ఏమైనా ఉంటే బయటపెట్టి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోండి